స్టిక్ ఇన్ఫో ఇయర్స్ ఈరోజు వీడియోలో మనము యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ యొక్క క్రెడిట్ కార్డ్కి మనం అప్లై చేసుకున్నట్టయితే ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ని మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఈ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని మనం అప్లై చేసుకున్న తర్వాత ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ అంటే మనకి క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిందా లేదా అనే స్టేటస్ని మనం ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ యాక్సిస్ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్ని ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ట్రాక్ యువర్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ హియర్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనము ఈ క్రెడిట్ కార్డ్ యొక్క అప్లికేషన్ స్టేటస్ని అప్లికేషన్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. అంటే మనం ఎప్పుడైతే ఈ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేశామో, సో మనం అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఒక అప్లికేషన్ ఐడి అయితే జనరేట్ కావడం జరుగుతుంది. సో ఆ యొక్క అప్లికేషన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్, సో మీరు క్రెడిట్ కార్డ్కి అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారో ఆ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి ట్రాక్ నౌ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో మనకి అప్లికేషన్ ఐడి వచ్చేసి చూడండి, స్టార్టింగ్ వచ్చేసి C1తో కానీ MLPతో కానీ స్టార్ట్ అయి ఉంటుంది అన్నమాట. సో మనకి ఇక్కడ హింట్ కూడా ఇచ్చారు. సో మనం ఇక్కడ అప్లికేషన్ ఐడి, 10-డిజిట్ మొబైల్ నెంబర్ అండ్ ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ట్రాక్ నౌ పైన క్లిక్ చేస్తే మీ యొక్క క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అయితే మీకు కనిపిస్తుంది. లేదు, అప్లికేషన్ ఐడి లేదు అనుకుంటే కనుక ఇక్కడ పాన్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్, సో మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. సో అప్లికేషన్ ఐడి అనేది లేని వాళ్ళు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి అలాగే 10-డిజిట్ ఇండియన్ మొబైల్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి ట్రాక్ నౌ పైన క్లిక్ చేస్తే మీకు ఆ విధంగా కూడా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనము యాక్సిస్ కార్డ్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినప్పుడు మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి, సో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి అప్లికేషన్ ఐడి లేని వాళ్ళు పాన్ కార్డ్ నెంబర్తో కూడా ఇక్కడ డైరెక్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి 10-డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ట్రాక్ నౌ పైన క్లిక్ చేస్తే సో మీ యొక్క యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అయితే మీకు ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా అప్లికేషన్ ఐడి అండ్ మొబైల్ నెంబర్తో కానీ, పాన్ కార్డ్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్తో కానీ మీ యొక్క యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ స్టేటస్ అయితే మీరు ఆన్లైన్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.